ఇక్కడ పట్టుమని ఒక 50 మందిగా ఈ మీటింగ్కు హాజరు కాలేదంటే చాలా బాధాకరంగా ఉంది. ఒక మెసేజ్ పెట్టామంటే ప్రతి ఒక్కరు ఐకమత్యంతో ఎవరు పెట్టినా అది ఏ వ్యక్తి పెట్టినా అక్కడ ఏ స్థాయి వ్యక్తి పెట్టినా ఒక మీటింగ్ ఉంది అంటే మనం వచ్చేసి కలిసికట్టుగా అందుబాటులో ఉండడం వల్ల అక్కడ హాజరైతే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అదేవిధంగా మనలో ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే ఆ వ్యక్తికి కొంత సహకరిస్తే ఆ ఎదిగిన వ్యక్తి కానీ మిగతా వాళ్ళకి కానీ సహకరిస్తారు. మనలో కొందరికి ఎట్లుందంటే ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఇంకో వ్యక్తి వచ్చేసి మనలో కొంచెం ఇబ్బంది కలగజేస్తున్నారు. తర్వాత శ్రీశైలం నియోజకవర్గంలో 25,000 మంది ఉన్నారు, కర్నూలు టౌన్లో లెక్కేసి 30,000 మంది ఉన్నారు. ఒక ఆలూరు ఆ ఏరియాలో తప్ప, ఆలూరు మంత్రాలయము తర్వాత యమగనూరు తప్ప మిగతా 9 నియోజకవర్గాలు కూడా 25,000 నుంచి 45,000 వరకు జనాభా ఉన్నారు. ఈ జనాభా కలిగినటువంటి మనం ఐకమత్యంతో ఉండి ఇతర బీసీ కులాలను దళితులను మనం చేరదీసుకొని వాళ్ళతో అన్యోన్యతగా ఉండి మన ఓటుకు ఇంకొక ఓటు వాళ్ళ సహాయం అడిగి ఓటు వేయించుకోగలిగితే ముఖ్యంగా నంద్యాల కానీ ఆర్లగడ్డలు కానీ విజయం సాధించడానికి మనకి ఎక్కువ అవకాశం. బాగా ఆలోచించండి, మీరు ఎక్కడ నిలబడినా ఒక్క ఓటుకు ఒక ఓటు బల్జ సంఖ్యుడు సాధిస్తే, ఎందుకంటే మీరు మొత్తం బల్జలే ఉన్నారు, మీకు వేరే కులాలతో ఖచ్చితంగా పరిచయాలు ఉంటాయి. ఒక్క ఓటు ఏంటన్నా ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, ఒక్కసారి ఒక ఎమ్మెల్యే మా జిల్లాలో తయారు చేయండి అని మనం ప్రాధేయపడి అడుక్కొని మనం ఓటు వేయించగలిగితే గ్యారెంటీగా మనము విన్నర్ అవుతాం. అట్లా ఒక ఎమ్మెల్యేని కూడా మనం తయారు చేసుకున్నామంటే మిగతా 13 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఆ ఎమ్మెల్యే అంటే గౌరవ మర్యాదలు ఉంటాయి. ముందుకు ఎప్పుడు రావాలా? నువ్వు ఏదో సపోజ్ ఒక ఫ్యాక్టరీ ఒక అంగడో పెట్టుకుంటావు, వాళ్ళలో ఒకరినో ఇద్దరినో మన వాళ్ళను గుమస్తాలుగానో దేంట్లో చేర్చుకోండి, వాళ్ళు ఉపయోగపడతారు. మంచి వాళ్ళని చేర్చుకోండి, మళ్ళీ వాడేవాడు ఎగరగొట్టిపోతాడు.